విశాఖపట్నం జిల్లాలో ఈ నెలలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ సర్పంచులు, జీవీఎంసీ కార్పొరేటర్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కొనసాగుతుందని, అన్ని స్థానాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులే కైవసం చేసుకుంటామని విశాఖపట్నం రూరల్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శరగడం చిన్నప్పలనాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. పెందిరితిలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకు సమానంగా అందుతున్నాయన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, అమ్మఒడి విద్యార్థులకు వసతి దీవెన, ఆటో డ్రైవర్లకు ఆర్థికంగా చేయూత, అన్ని వర్గాల ప్రజలకు ఇళ్లు స్థలాలు పంపిణీ వంటి కార్యక్రమాలు వర్గాల ప్రజలకు అందుతున్నాయన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మనం కలిసినప్పుడు ఒకటే చెప్పారు, ముందు క్యాండిడేట్లు ఎంపిక చేయడం జరగదు, ముందు ప్యానల్ అంతా వచ్చిన తర్వాత అందరం కూర్చొని కలిసికట్టుగా కూర్చొని మేయర్ అభ్యర్థిని నిర్ణయిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. జిల్లా సరిగ్గా గెలుపు పాటలను కలవకపోయారు. 100% గెలుస్తామండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయి. తప్పనిసరిగా ప్రతి ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ కానీ, కార్పొరేటర్ కానీ, కౌన్సిలర్ కానీ జగన్ గారు చేసినటువంటి పథకాలు వెళ్ళి ప్రజలు చెప్పుకుంటే ఓట్లు వర్షం పుడుతుంది, ప్రతి ఒక్కరూ గెలుస్తారు. ఇక తెలుగుదేశం పార్టీ ఏ ప్రాంతంలో చూసినా ఎక్కడ మాకు పోటీ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు అభ్యర్థిగా మీరు పోటీ చేసే అవకాశాలు ఏమన్నా సార్? మీరు అభ్యర్థి అంటే అది మన ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు మనకి ఈ మూడు జిల్లాలకి ఎలక్షన్ కోఆర్డినేటర్గా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు.